మిత్రులందరికీ వందనం. మీ ముందు లైవ్ వీడియోకి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు టీఎస్పీఎస్సీ అనే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష రాస్తా నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు నియమ నిబంధనలు అనే పేరుతో దుర్మార్గపు చర్యకు ఒడిగట్టిండ్రు ఈరోజు. అదేమంటే, ఆడపిల్లల అక్కా చెల్లెళ్ళ మంగళసూత్రాలు తీపియడం, ఇది ఏ విధమైనటువంటి ధర్మం? విధవ ముండా కొడుకుల్లారా, సిగ్గు శరం ఏమనుంటే పనికి మాలిన ముండా కొడుకుల్లారా, తెలంగాణ తెచ్చుకున్నది ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలను తీయడానికి కాదరా, పనికి మాలిన కొడుకుల్లారా, నీ ఉద్యోగాలు వస్తే ఎంత రాకుంటే ఎంత? ఉద్యోగాల పేరుతోన మరొక నిజాం అవుతావా కేసీఆర్? ఖబర్దార్ బిడ్డా, 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తావు ముందు నుంచి, 105 మందికి డిపాజిట్లు తక్కువ బిడ్డా, ఖబర్దార్ అని చెప్తున్నా ఈరోజు నీకు. అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ ప్రకటనలు చేస్తారు, నోటిఫికేషన్లు చేస్తారు, అన్నీ చేస్తారు. విధవ పనికి మాలిన సన్నాసి మూరు కూడా ఈరోజు ఆడబిడ్డల మెడలోంచి మంగళసూత్రాలు తీపిస్తావా సన్నాసి కొడుక? సిగ్గు శరం లేదురా నీకు. గంటా చక్రపాణి అనే వ్యక్తి టీఎస్పీఎస్సీకి చైర్మన్. గాయన తెలంగాణ ఉద్యమంలో ఏ టీవీ ఛానల్లో చర్చా వేదికలోనే చాలా నాకు విచిత్రమైన గౌరవం ఉండే, ఇయ్యాల కూడా గౌరవం ఉండే, ఈ పరీక్షకు అటెండ్ కంటే ముందు కూడా. చక్రపాణి అంటే ఒక చర్చా వేదికల్లో ఒక నిజమైన సబ్జెక్టు మాట్లాడతారని. గాయాల కేసీఆర్ కూడా గేనక ఆ ఉద్యోగం ఇచ్చింది కూడా, నన్ను కూడా పక్కకు పెట్టి చక్రపాణి ఉద్యోగం ఆయన ధర్మాన్ని నిర్వర్తిస్తారని చెప్పి ఆయన చైర్మన్ చేసిండు, స్వాగతిస్తాం అన్న. చక్రపాణి అన్న, నీకన్నా సిగ్గు లేదా ఆయన నీకు? నీ పెన్నం బిడ్డల పుస్తారు అట్లే తీపిస్తావా నువ్వు? ఒక పటవారి ఉద్యోగం పరీక్ష రాయడానికి వస్తే దానికి సంబంధించి ఇంతమంది మెడల పుస్తకాలు తీస్తే ఉసురు పోసుకొని వస్తారా ముండా కొడుకులారా? సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు ఇంతన్నా? ఒక ఆడబిడ్డ ఉసురు తీసుకుంటే మీకేమొస్తుందిరా ముండా కొడుకులారా? సిగ్గు శరం లేదా మీకు? గియాల చూసినాం మనం, హైదరాబాద్ నుంచి వనపర్తి పోయే ఒక బస్సు నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఒట్టెం గ్రామం దగ్గరలో పరిసర ప్రాంతాల్లో బస్సు యాక్సిడెంట్ జరగడం జరిగింది. అక్కడ విధవ ముండా కొడుకులాలని నేను మీకు ఒకటే సవాల్ చేస్తా ఉన్నా ఈరోజు. మొన్ననే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు అంజనస్వామి పరిసర ప్రాంతాల గుట్టలలో దాదాపు 60 మందికి పైగా మృతి చెందడం జరిగింది జగిత్యాల దగ్గర. గది మరొక ముందే గియాల బస్సు ఎక్సల్ ఇరిగిపోయి, సిగ్గు లేదారా మీకు ఇంతకన్నా? ప్రైవేటు బస్సులు ఇరిగిపోతేనేమో వాళ్ళ మీద దునియా కేసులు పెడతారు, మీరేం చేస్తున్నారని ఇరగాల? తెలంగాణ స్టేట్ రాష్ట్ర రవాణా ట్రాన్స్పోర్ట్ సంస్థ దాని మంత్రి అయిన మహేందర్ రెడ్డి, నీకన్నా సిగ్గు లేదా అరాబాయ్? సిగ్గు శరం లేకుండా గియాల గిన్ని బస్సు యాక్సిడెంట్లు చేస్తుంటే
ఆపద్ధర్మ మంత్రిగా హెలికాప్టర్లు పోతారండి అన్న మొత్తం పీకేశాడు అన్నడికి జగిత్యాలకు. ఉత్తమాటల కేసీఆర్ గాయనని ఈ నుంచి వికారాబాద్ పోయి వికారాబాద్ మన ఎలిజబెత్ రాణి కవితను తీసుకొని వికారాబాద్లో ల్యాండ్ చేసుకొని హెలికాప్టరు గాను జగిత్యాలకు నేను మొత్తం పీకి పీకి మొత్తం బుడిదలేశారని. పనికిమాలిన ముండా కొడుక యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అయినటువంటి యాదగిరిగుట్ట ఆ డిపోకు సంబంధించిన బస్సుకి ఎలా వనపర్తి జిల్లా మన నాగర్కర్నూలు జిల్లా యాక్సిడెంట్ జరిగితే ఏం బీక్తుండ్రా దరిద్రం ముండా కొడుకులాలా. ఒక బస్సులో 70 పైన దాదాపుగా 70 పైన అటువంటి సీట్లు ఉంటాయి. 115 మంది ఉన్నారా ఆ బస్సులో. 115 మందికి ఆ బస్సులకు ప్రయాణం చేస్తుంటే మీరు ఏం బీక్తున్నారా? గేల బస్సు సరిపడ బస్సు లేనికి లేదా సిగ్గు లేదా మీకు? ఇప్పుడు మనకు అందుతున్న వార్త ఏంటంటే 15 మందికి పైన అభ్యర్థులు ఆ ప్రమాదంలో గాయాలు జరిగినాయి. ఇంకా 15 మంది కోసం మళ్ళా చేస్తావా చక్రపాణి నీ ఉద్యోగ ప్రకటన గులతున మళ్ళా పరీక్ష రాపిస్తుంటావా నీవు? కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఏదో ఒక అభ్యర్థికి మాత్రం మన పరీక్ష అటెండ్ కావడం జరిగిందని చెప్పి కలెక్టర్ గారు ఏదో ఒక ప్రకటన చూసినాం మనం. మిగతా మంది పరిస్థితి ఏంటిరా ఈరోజు? సిగ్గు లేదురా మీకు ముండా కొడుకులాలా? నాగర్ కర్నూలు జిల్లాలో ప్రమాదం జరిగితే గియాలకు ఒక ముండా కొడుకు పరామర్శించపోయే కాలని. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అందరు చేరిస్తే ఒక్కడు మూవి పరామర్శించే దిక్కు దివాలు లేదు ముండా కొడుకులలో. మీరంతా అధికార దాహమా మీకు? అంత అహంకారమా? రేపు నియోజకవర్గాలకు రాండి, బట్ట లీపి కొడతాం కొడుకులలో. మీకు అంతా ఊకు అనుకుంటున్నారు మీరంతా? కేసులు పెడతారా మా మీద? ఎవరి మీద కేసు పెడతారా? పెట్టుకోండి పోండి. నా మీద కేసు పెడతావా? నా ఐడి ఉంది, నా మీద కేసు పెడతావు? పెట్టుకోప ముండా కొడుకులలో. ఆడపిల్ల మంగళసూత్రాలు తీస్తారా మీరు? యా సమాజంలో ఉన్నాం మనం ఇవాళ. మిర్యాలగూడలో ఒక హత్య జరిగే దానికి సంబంధించి అన్ని టీవీ ఛానళ్ళు మొత్తంగా హత్యను మొత్తం టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ వందనం పెడుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఒక సోదరికి అక్కడ అన్యాయం జరిగింది, ఒక దళిత కుటుంబానికి సంబంధించి అన్యాయం జరిగింది, టెలికాస్ట్ చేయాలి. గ్యాలకి మంగళసూత్రాలు కూడా ప్రతి ఒక్క మీడియా ఛానల్ ఎండీలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక సామాన్యుడిగా మీరంతా ఈ మంగళసూత్రాలకు సంబంధించినటువంటి వీడియోలు ఈ క్లిప్స్ మొత్తం టెలికాస్ట్ చేయండి. ఎవడరా మీకు చెప్పింది మంగళసూత్రాలు తీస్తారా మీరు? ఇదేనా మీ నీతి? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా? మా అక్క జల్లెళ్ళ మెడల్లో మంగళసూత్రాలు, మొగుడు చచ్చిపోకముందే మంగళసూత్రాలు తీసుకొని కదా మీకు తెచ్చి ఇచ్చింది తెలంగాణ. ఇదేనా బంగారు తెలంగాణ ఉద్దేశం? ఇదేనా? ఎక్కడ ఉన్నారా మీరు? కొడుకుల్లాలా ఏమనుకుంటారు మీరంతా? మా అక్క జల్లెళ్ళకి ఎవరు లేరనుకున్నారా? ఇంకా తక్షణమే టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధిత అధికార వర్గం మొత్తం ముందరకొచ్చి ముక్కు నేలకిడిసారే కొడుకులాల ముందే చెప్తున్నాం. అలా ఏమనుకుంటున్నారు మీరు? మా అక్క జల్లెళ్ళకి ఎవరు లేరా? ఇంకా గా అక్క జల్లెళ్ళ ఓటు లేకముందు ఓటు లేకుండా మీరంతా తెలంగాణ సాధిస్తారా? అయ్యా దొర్రా, చండీ హోమం చేస్తావు నీవు ఫామ్ హౌస్లో. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చండీ హోమం నువ్వు పూజ చేసినావు. ఒక మతానికి సంబంధించో, ఒక వ్యవస్థకు సంబంధించో, ఒక వర్ణానికి సంబంధించో, ఒక కులానికి సంబంధించో ముఖ్యమంత్రివి కాదు. పూజ చేసినావు, అది నీ వ్యక్తిగతం. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు అందరికీ అందిస్తున్నావు, అది నీ, అది ఓకే, నీ సంతోషం. క్రిస్మస్ పండుగకు మన క్రైస్తవ సోదరులకు అందరికీ అందిస్తున్నావు, అది నీ వ్యక్తిగతం, సంతోషం. తప్పు లేదు, ఎందుకంటే భిన్న జాతుల సంస్కృతులు మన తెలంగాణ రాష్ట్రంలో ముడిపడి ఉన్నాయి. దాంట్లో తప్పు లేదు, అందరికీ ఇవ్వాలి. ఉద్యోగాల పేరిట గీయాల నా అక్క జల్లెండ మెడల్లో మంగళసూత్రాలు తీస్తావారా కొడుకులలా? సిగ్గు లేదురా. ఒక ఆవేదనతోన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఫేస్బుక్ లైవ్లోకి రావడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు
నీకు నిజంగా అంత దమ్ము, ధైర్యము, సిగ్గు, శరము, యావ, లజ్జ ఏమైనా ఉంటే టీఎస్పీఎస్లు ఎంతమందికి నిరుద్యోగాలకు ఉద్యోగాలు వేసినవా నువ్వు? పట్టుమని 10 ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలకు సంబంధించి గేల గీలతో మెడల్లో పుస్తకాలు తీస్తావా? మా తల్లిలా గారిది కేసీఆర్ గారి భార్య, మా అమ్మ మెడల నుంచి పుస్తకాలు తీస్తావారా? నా సోదరులాగారిది ఎలిజబెత్ రాణి కవిత, గామె మెడల పుస్తకాలు తీస్తావారా? కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర ఆశా జ్యోతి, కాబోయే పరిపాలనా దక్షుడు, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఇన్ని మంత్రులు తీసుకున్నావు కదనే. మీ భార్య మా వదినలాకరిది, గామె మెడల పుస్తకాలు తీస్తావా అవే నీవు ఈరోజు ఈ ఉద్యోగం కోసం? అంటే ఎప్పుడు అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా మీరు? ఖబర్దార్ బిడ్డ, గయాల నిజాం ప్రభువులకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పాలమూరు బిడ్డలు, నా గ్రామ పరిసర ప్రాంత బిడ్డలు ప్రాణాలని సైతం లెక్క చేయలేదు. చిన్న చింతకుంట మండలం అపంపల్లి గ్రామాన్ని గుర్తుపెట్టుకో, ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా నీకంతా. ధర్మాన్ని కాపాడాలి, విలువల్ని కాపాడాలి, మానవత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన ధర్మం మనందరికీ ఉన్నది. దాన్ని గుర్తిరగకుండా మంగళసూత్రాలు తీపిచ్చి నీ ఉద్యోగం ఎంతవా, నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నీ బతుకెంత? చక్రపాణి గారు, మీరంటే గౌరవం, గౌరవం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ టీవీ చర్చలో కానీ మీరు నిక్కచ్చిగా మాట్లాడిన వ్యక్తిగా గౌరవం ఉంది. దానికన్నా ఎక్కువ మీరు గౌరవాన్ని ఓగొట్టుకుంటే మిమ్మల్ని కూడా ఏ విధమైన అడ్డుకోవడానికి కానీ మేము తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది. తెలంగాణ పేరు పెట్టుకొని రాష్ట్రాన్ని తీసుకొని మొత్తం మా అబ్బ జాగీర్ అనుకుంటున్నటువంటి కేసీఆర్ ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం. ఫస్ట్ మా ఆడబిడ్డలందరికీ ముందు వచ్చి మీరు క్షమాపణ చేసి నీ మూరెడు ముక్కు అరిగిపోయే వరకు భూమికి రాయి నా కొడక, అదే చెప్తున్నా. ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత ఇంకో పని చేయాలి. గేల నా పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి బస్సు ప్రమాదం జరిగింది. ఉద్యోగ పరీక్ష రాయనటువంటి సోదరులు ఎంతమంది ఉన్నారు, గంతమందికి ఏ విధమైనటువంటి భద్రత చేసావు? భద్రత చేసిన తర్వాతనే రేపు పొద్దు ఎలక్షన్ రావాలి. అయ్యా నీ జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగింది, నీ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అయ్యా మర్రి జనార్దన్ రెడ్డి అన్న, మా పాలమూరు సోదరుడు, నీ జిల్లా నీకు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి బిజినపల్లి మండలంలో జరిగింది. నీవు తక్షణమే రియాక్ట్ అయ్యి ఒకవేళ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి వాళ్ళకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే నీవు గడ ఎట్లా గెలుస్తావో, ఎట్లా నీ నియోజకవర్గాన్ని మొత్తం పర్యటన చేస్తావో ఖబర్దార్ మర్రేనా చెప్తున్నా నీకు. ఒకటే చెప్తున్నా జనార్దన్ అన్న, నీవు ఫస్ట్ నీ కేసీఆర్ ముక్కు విండి నేలకు రాసి రోడ్లేసి దంచు కచ్చ 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 అని. కానీ నా సోదరులందరికీ న్యాయం చేయి, లేదంటే గదే ఒట్టి బిజినపల్లి మండలంలో ఏ గ్రామంలో తిరిగా నేను నీకు చెప్తున్నా, నీకు ఏ గ్రామంలో కూడా ప్రచారానికి నీవు రావు, వస్తే కూడా నీ కథ చూస్తామని చెప్తున్నా. నా సోదరులందరికీ అక్కడ న్యాయం చేయి, అందరికి న్యాయం చేసిన తర్వాతనే ఎలక్షన్ క్యాంపెయిన్కి రాండి. అంతకన్నా ముందు వస్తామంటే మీ కథ చూస్తాం. అయ్యా కేసీఆర్ ఇప్పటికి కూడా వేడుకుంటున్నా, మంగళసూత్రాలు తీపిచ్చిన కలెక్టర్ కానీ అయ్యర్ ఆఫీసర్ ఎవడుండకోక, నా అమ్మ ఉండకోక, అంతా వాళ్ళందరిని వచ్చి మీడియా ముందు క్షమాపణ కోరి నా అక్కజెల్లెళ్ళకు పాదాభి వందనం చేయనికే ముందరికి రమ్మని. లేకపోతే 105 మంది కర్రు కాల్చి వాత పెట్టి యాడ చెక్కాలన్నాడు చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.